हाय फ्रेंड्स, वेलकम टू साहित्य टीवी। కోరికలు అనంతాలు। ఒక కోరిక తీరగనే మరొక కోరిక ఉద్భవిస్తూ ఉంటుంది। మనమందరం ఎకనామిక్స్ లో ఇది చదివి ఉంటాం। నిజమేనండి, మనిషికి ఎన్ని కోరికలు ఒకదాని వెంట ఒకదాని వెంట అసలు అంతం ఉండదు, అలాగే కొనసాగుతూ ఉంటాయి। ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక అన్నట్టుగా కోరికల చిట్టా చాలా పెద్దగా ఉంటుంది। ప్రతి మనిషి ఆ కోరిక తీరాలి, నాది ఈ కోరిక తీరాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు। అందులో నేనేం మినహాయింపు కాదండి, నాది కూడా పెద్ద కోరికల లిస్ట్ ఉంటుంది। అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రతి మనిషి రకరకాలుగా ఆలోచిస్తూ రకరకాల కోరికలతో నిరంతరం అలా కొనసాగుతూ ఉంటాడు। ఆశ చావదన్నమాట, ఆశ చావక కోరికలనేటివి అలా పుట్టలాగా పెరిగిపోతూ ఉంటాయి। ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన కోరికలతో ప్రతి మనిషి వాటిని సాధించుకోవాలని చెప్పేసి ఎంతో తపన పడుతుంటాడు, ఎంతో ఆశ పడుతుంటాడు, దానికోసం ఏవేవో చేస్తుంటాడు। అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంటుంది, అదేంటంటే మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు తీరవండి। కోరికలు ప్రతి మనిషి లైఫ్లో కోరికలు అనేటివి తీరవు। మరి ఏంటి అనంటే, దేనికి మనకు అర్హత ఉందో, ఇప్పుడు ఎన్నైనా కోరికలు కోరుకుంటాం, ఆ కోరికలన్నీ తీరవండి। మనకు ఏ అర్హత అయితే ఉందో ఆ అర్హతకు సంబంధించినవి మాత్రమే మనకు లభిస్తాయి। మనము దేనికి ఎలిజిబిలిటో అవి మాత్రమే మనకు దక్కుతాయి, తప్పించి అన్ని కోరికలు అనేటివి అస్సలు తీరవండి। కోరికలు తీరవు। ఇప్పుడు మనం ఒక స్థాయిలో ఉంటాము, మనం ఒక స్థాయిలో ఉండి ఏదో హై స్థాయిలో ఏదో కోరిక కోరితే అది తీర్చుకోగలుగుతామా? చాలా కష్టమండి। అయితే మనకు ఏదైతే అర్హత ఉందో, మనకు ఏదైతే లభించగలిగే పరిస్థితి ఆ అర్హత మనకుందో, అర్హతకు తగ్గవి మాత్రమే ప్రతి మనిషి జీవితంలో పొందగలుగుతాడు। అంతే తప్పించి కోరికల చిట్టా ఇంత పెద్దగా రాసుకొని ప్రతి కోరిక తీరాలి, ప్రతి కోరిక తీరాలి అనుకుంటే తీరవండి, కోరికలన్నీ తీరవు। మనకు ఏదైతే అర్హంగా ఉంటామో, అర్హత మనకు దేనికైతే ఉంటుందో అవి మాత్రం మనం పొందడానికి అవకాశం ఉంటుంది। ఏమంటారు? మీ తాలూకు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన సాహిత్య టీవీ। థ్యాంక్ యూ।